హాస్పిటల్లో తారకరత్నని చూసి ఒక్కసారిగా కుప్పకూలారు బాలయ్య భార్య వసుంధరాదేవి బాలయ్య భార్య వసుంధరా దేవి తారకరత్ని చూడడానికి హుటాహుటిన హాస్పిటల్కి పరుగులెత్తారు నిజంగానే ఆయన పరిస్థితి చూసి అందరూ షాక్ అయిపోయారు నందమూరి బాలకృష్ణ అయితే అనుక్షణం తారకరత్ని మరి ప్రొటెక్ట్ చేస్తూ డాక్టర్స్ దగ్గర కనుక్కుంటూ ఆయనకు కావలసిన అన్ని అరేంజ్మెంట్స్ చేశారు సో రత్నకు అసలు ఏమైంది అని అంటే సో యువగలం అన్న పేరుతో పాదయాత్రని చేపట్టారు లోకేష్ ఇంట్లో హైదరాబాద్ నుంచి దిగ్విజయంగా భార్య చేత వీరతిరకం దిగ్జించుకొని మరి కుప్పంలో అడుగుపెట్టారు సో ఈ కార్యక్రమం కోసం రెండు రోజుల నుంచి తారకరత్న లోకేష్ వెంటే ఉన్నారు సో కా పాదయాత్ర మొదలయ్యే ముందు వరదరాజ స్వామి ఆలయంలో పూజలు చేసి తర్వాత మసీదులో ప్రార్థనలు చేసి బయటకు వస్తుండగా మరి హెవీగా అక్కడ పబ్లిక్ మరి తారకరత్న దగ్గరికి రావడం అలాగే విపరీతంగా ఆయనకి బ్రీతింగ్ సెన్సేషన్ ఇబ్బంది కలగడం సెక్యూరిటీ చెప్తున్నా వాళ్ళు దూరంగా వెళ్ళకపోవడంతో మరి అనూహ్యంగా ఆయన ఊహించని పరిణామంతో కళ్ళు తిరిగి పడిపోయారు మరి ఆయన బాడీ నీలం రంగులో మారుతోంది వెంటనే సెక్యూరిటీ సిబ్బంది ఆయన్ని కుప్పంలోని సో ప్రాథమిక హాస్పిటల్కి తీసుకెళ్ళి చికిత్స అందించారు డాక్టర్స్ మాసివ్ హార్ట్అటాక్ అని గుర్తించి మరి అక్కడ పిఈఎస్ హాస్పిటల్కి తరలించారు అక్కడ యాంజియోగ్రామ్ చేసి ఆయన పల్స్ నార్మల్కి తీసుకొచ్చారు ఆ తర్వాత ఆయనని బెంగళూరులోని నేత్రాలయ నారాయణ హృదయాలయకి పంపించారు సో అక్కడికి విచ్చేసినటువంటి నందమూరి వసుంధరాదేవి మరి తన బిడ్డలాంటి తారకరత్న ప్రాణాల కోసం పోరాడుతున్న పరిస్థితి చూసి ఎంతగానో ఎమోషనల్ అయ్యారు ఈ సందర్భంగా బాలయ్య బాబు ఓదార్చారు డాక్టర్స్ చెప్పారు ఏ రకమైన ప్రమాదం లేదు మరి కోలుకుంటున్నారని త్వరగా ఆయనకి నయమవుతుందంటూ వసుంధరాదేవిని మరి ఎమోషనల్గా ఉంటున్నటువంటి ఆ సిచ్యువేషన్ని మరి మామూలు స్థితికి తీసుకొచ్చారట బాలయ్య